నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రామాదేవి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ చాలామంది ఈ మధ్య చెప్తున్నది ఏంటంటే కూష్మాండ దీపం అనేది పెడితే చావు అంచుల్లో ఉన్నవారిని కూడా వెనక్కి తీసుకురావచ్చు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమమ్మా అసలు కూష్మాండ దీపం అంటే ఏంటి దానికి అంత ప్రభావం ఉంటుందా అవును కూష్మాండం అంటే మనకి బూడిద గుమ్మడికాయ దాంతో పెట్టే దీపం అన్నమాట ఓకే అంటే చావు అంచుల దాకా అంటే నిజంగా నాకు తెలిసిన వాళ్ళే యాక్సిడెంట్ అయ్యింది నాకు ఫోన్ చేశారు ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఐసీయూలో ఉన్నారు అని కుష్మాండ దీపం ఎలా పెట్టాలో చెప్పాను అంటే ఆవిడ ఆలయానికి వెళ్ళి పెట్టలేని పరిస్థితి ఓకే ఇంట్లోనే పెడతాను అంది పెట్టే విధానం చెప్పాను ఎటువంటి సర్జరీ లేకుండా అతను హ్యాపీగా బయటకు వచ్చాడు అటువంటి అద్భుతమైనదే ఇది నిజంగా జరిగింద జరిగిందే ఇది అయితే దీనికి ఒక యాక్సిడెంటు ఆరోగ్యమనే కాదు అష్ట కష్టాలు ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా కుష్మాండ దీపం పనిచేస్తుంది అలాగే ఏవైనా పనులు మొ మొదలు పెట్టే ముందు కూడా ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకోవచ్చు ఇది కాలభైరవ ఆలయంలో పెడితే చాలా విశేషం ఓకే ఆలయం ముందు స్వామివారి ఆ గడప ముందు పెట్టటం కానీ కాలభైరవ ఆలయాలు మనకి ఎక్కడ కనిపి అరుదుగా ఉంటాయి కాబట్టి ఇంట్లో ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర అయినా పెట్టాలి లేకపోతే పూజా మందిరంలోనైనా ఈ కుష్మాండ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఎలా వెలిగించుకోవాలి దీని విధానం కూడా తెలియాలి అష్టమి రోజు అయితే చాలా మంచిది అష్టమి కాలభైరవ అష్టమి అంటున్నాం కదా కాలభైరవుడికి ప్రీతికరమైనది అష్టమి కాబట్టి అష్టమి అయినా ఏ అష్టమైనా మనకి శుక్లపక్షంలో వచ్చేదైనా కృష్ణపక్షంలో వచ్చేది ఏదైనా కూడా ఒక అష్టమి రోజున జాముని లేవటం ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవటం ప్రధాన ద్వారం శుభ్రం చేసుకొని పసుపుతో అలంకరించి కుంకుమతో బొట్లు పెట్టి మనం ముందు రోజే ఈ కూసుమండని బూడిద గుమ్మడికాయని తెచ్చుకోవాలి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా చేసి మనం కొలతలు వేసుకొని మధ్యకి కరెక్ట్గా కట్ చేయాలి దాన్ని అంటే ఎలా పెడితే అది నిజంగా బూడిద అయినా లేకపోతే ఏదైనా తయారు చేశారా ఏ పిండితోనన్నా అన్నట్లుగా చేయాలి ఒకవేళ అటు ఇటు అయినా దాన్ని శుభ్రంగా ఈక్వల్గా చేసి కింద కూర్చునేలాగా తయారు చేసుకోవాలి కింద కూడా దాన్ని దాన్ని లోపల ఉన్న గుజ్జు విత్తనాలు మొత్తం బాగా నీట్గా అంటే ప్రమిదలాగా తయారు చేయాలి చేసి పసుపు కుంకుమతో అందంగా బొట్లు పెట్టి కింద చుట్టూ కూడా పసుపుని పూసి బొట్లను పెట్టి అందులో దాన్ని నిండుగా కాకుండా కొంచెం మనం వదిలేసి దానిలో ఆవు నేతితో దీపం వెలిగించాలి ఓకే కొంచెం పెద్ద ఒత్తుల్ని తయారు చేసుకుంటే ఎందుకంటే గుమ్మడికాయ అంటే చాలా గుంట ఉంటుంది దాన్ని ఒత్తి పెద్దగా ఉండాలి దన్నెండుగా అంటే చాలా నెయ్యి పడుతుంది అంటే కొన్నవి కాకుండా మనం చేసుకుంటే చేసుకుంటే చాలా మంచిది ఇట్లా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వస్త్రంతో చేస్తారు ఇంకా చాలా మంచిది దూదితో చేస్తే ఇంకా మంచిది అలా దే దీపాన్ని దేవుడి వైపుకు పెట్టాలి సరే గుమ్మం దగ్గర పెట్టామనుకో మన ఇంటి వైపుకు చూడాలి దీపం అలా పెట్టి అంటే దీపం పెట్టేటప్పుడు కింద అలా నేరుగా పెట్టకుండా కింద ఏదైనా ధాన్యం మీ ఇంట్లో వడ్లు ఉంటే వడ్లు జొన్నలు ఉంటే జొన్నలు పోసి దాని మీద రెండు పక్కపక్కన పెట్టి ఈ దీపాన్ని వెలిగించి మీకున్న కష్టాన్ని చెప్పుకోవాలి నాకు ఈ కష్టం ఉంది ఇల్లు అభివృద్ధిలోకి రాలేదు లేకపోతే భర్త అనారోగ్యంతో ఉన్నారు లేకపోతే భార్య అనారోగ్యంతో ఉంది లేకపోతే బిడ్డల అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పి చెప్పుకొని ప్రసాదం పెట్టాలి ఏదైనా పండు పెట్టినా చాలు బెల్లం ముక్క పెట్టినా చాలు లేదు మాకు ఓపిక లేండి అంటే పాలతో పాయాసాన్నాన్ని చేసి ప్రసాదంగా పెట్టి ఈ కాలభైరవ అష్టకాన్ని పదకొండు సార్లు చదవాలి ఓకే పదకొండు సార్లు తప్పక చదవాలి చదివితే మళ్ళా ఏమని ముక్కాలి మా కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కూష్మాండ దీపాన్ని నేను పెట్టుకుంటాను ఓకే అని చెప్పుకోవాలి కొంచెం స్తోమత ఉన్నవాళ్ళు అనుకోండి కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున అలా మూడు అష్టములు కానీ ఐదు అష్టములు కానీ తొమ్మిది కానీ పదకొండు అష్టములు కానీ కూష్మాండ దీపాన్ని పెట్టుకోవచ్చు అంటే స్తోమత ఉన్నోళ్ళేనా అంటే గుమ్మడికాయ యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది ప్రతి నెలకు తెచ్చి పెట్టడం మాకు ఇబ్బంది అండి మాకు చేత కాదు అన్నవాళ్ళు మూడు వారాలు మూడు అష్టంలో పెట్టి వదిలేయచ్చు కొంతమంది అయితే వాళ్ళ కోరిక నెరవేరే వరకు కూడా పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కంటిన్యూస్ కంటిన్యూ అంటే కర్మ మనకు ఎక్కువ ఉన్నప్పుడు పనులు అవ్వవు కదా ఆ కర్మ తీరాలి అని అంటే మనం ఆరాధన చేయాలి అప్పుడు ఆ కర్మ మోతాదు తగ్గి పుణ్యం పెరిగినప్పుడే మన పనులన్నీ జరుగుతాయి ఎప్పుడైనా మనం చేసేది పాపపు రాసి రాసి రెండు ఉంటాయి అంటే ఫలితం ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది అందరికీ కర్మను బట్టి పూర్వజన్మలో అధిక కర్మన్ పాపాన్ని చేస్తుంటే ఆ కర్మ తాలూకు ప్రభావం తక్కువ చేసిన వాళ్ళకి ఒక్కసారి పెట్టగానే విపరీతమైన విజయాలను ఇచ్చిన దీ సందర్భాలు కూడా చాలా మందికి ఉన్నాయన్నమాట అలా కాలభైరవ అష్టకాన్ని చదవటం కాలభైరవుని స్మరించుకోవటం కష్టాల నుంచి బయట పెట్టేవాడే కాలభైరోడు అనమాట ఇలా కుస్మాండ దీపాన్ని జామున్నే పెట్టుకొని ఇకటే కాల ముహూర్తం చాలా విశిష్టమైనది సూర్యోదయానికి ముందే మనకి ఈ ఆరాధన అయిపోయిందంటే అంటే ఈ దీపాలని తయారు చేసుకోవటం ఆ గుమ్మడికాయలు గుజ్జు విత్తనాలు అవన్నీ ముందు రోజే తయారు చేసుకోవాలి ఉదయం లేచి మనకి హడావుడి హడావుడి కాకుండా ప్రశాంతంగా ఇవన్నీ తయారు చేసుకొని ఒత్తి కూడా ఆ సమయంలో నూనె పోసి ఒత్తిని వెలిగించి బొట్లు పెట్టే వరకు మాత్రం మనం ఆ రోజుకు పని పెట్టుకోవాలి మిగతా ఏర్పాట్లన్నీ ముందు రోజే చేసుకోవచ్చు చేసుకుంటే పని తగ్గుతుంది హడావుడి కాకుండా ఏమో టైం అయిపోతుంది తెల్లవారుతుంది తెల్లవారుతుంది అనే భయం లేకుండా చేసుకోవచ్చు అయితే ఇది అయిపోయిన తర్వాత కొబ్బరికాయని తప్పకుండా కొట్టాలి అంతా అయిపోయిన తర్వాత మన కష్టకాలం మొత్తం తీరిపోయి మనం అనుకున్న పనులన్నీ నెరవేరాయా అన్న తర్వాత ఒక శివాలయంలోనూ లేకపోతే ఎక్కడైనా ఒక అనాథాశ్రమంలోనూ అన్నదానం చేస్తే చాలా చాలా మంచిది అంత స్తోమత లేకపోతే ఒక్కళ్ళకైనా భోజనం కడుపు నిండా మనకిప్పుడు యాభై రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టే హోటల్స్ ఉన్నాయి వంద రూపాయలకు పెట్టేవి ఉన్నాయి ఐదు వందలకు పెట్టేవి కూడా ఉన్నాయి అలా మన స్థోమతను పట్టి ఏదైనా కానీ పెడితే వాళ్ళ రూపంలో కాలభైరవుడు వచ్చి మన ఆహారాన్ని స్వీకరిస్తాడు మన కష్టం నుంచి గెట్టెక్కిచ్చాం కదా ఆయన కూడా ఆనందంతో వస్తాడు అరే నన్ను స్మరించారే కాబట్టి వాళ్ళ కష్టం తీరింది కదా అని మన భోజనం స్వీకరించడానికి వస్తాడనమాట ఈ విధంగా కూష్మాండ దీపాన్ని పెట్టుకోవటం అష్టమికి కృష్ణపక్షంలో అష్టమి చాలా విశిష్టమైనది లేదు మహిళలకి పీరియడ్స్ ప్రాబ్లం ఉంటే ఏ అష్టమైనా అయినా శుక్లపక్షంలో వచ్చేదానికైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలా మధ్యలో కొంతమందికి మీద మీదగా వచ్చి ఆటంకాలు వచ్చాయంటే మీరు అనుకున్న మొదటి రోజే దీపం పెట్టినప్పుడు మూడు మూడు వార మూడు నెలలు చేస్తామా ఐదు నెలలు చేస్తామా ముందే చెప్పుకోవాలి ఆటంకాలు వచ్చినా కూడా తర్వాత ఆ నెలలు చేసేవి చేసేయాలి ఓకే అంటే నెక్స్ట్ అష్టమి రోజు వచ్చినా కూడా తర్వాత అష్టమి రోజు చేయాలి ఇప్పుడు వివాహాలు ఉంటాయి లేకపోతే ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళాలి ఏదే ఒకటి ఇబ్బంది వస్తుంది ఒకసారి అనారోగ్యం రావచ్చు ఆ నెల వదిలేసి మళ్ళా నెల అనుకున్న నెలలు మాత్రం పూర్తి చేయాలి వదిలిపెట్టకూడదు అయ్యో ఆటంకం వచ్చింది అంటే మహిళలకైతే అస్సలు కుదరదు కదా భార్యాభర్తలు ఇరువురు చేయాలనుకుంటే ప్రతీ నెల ఇద్దరు కూర్చొని చేయాలి చేస్తే అద్భుతమైన ఫలితాలను ఇచ్చేది ఈ కుష్మాండ దీపం అమ్మ అలాగే చాలా మందికి కూడా సపరేట్గా పూజ గదులు అనేవి ఉండట్లేదు ఈ రోజుల్లో అలాంటి వారు ఏమన్నా వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయమ్మా ఇంకా అలా ఏం లేదు కుష్మాండ దీపం ఎవ ఎవరైనా ఒక్క రూమ్ ఉండి అందులోనే మందిరం ఉంది అంటే అక్కడే పెట్టుకోవచ్చు ఏమీ కాదు కాకపోతే కుష్మాండ దీపం వెలిగించి ఈ నియమాలు పాటించే రోజు మాంసాహారం తినకుండా సంసార భోగానికి దూరంగా ఉంటూ అంటే ఎవరినంటే వాళ్ళని ఇంట్లోకి అంటే వాళ్ళకి నెలసరి ఉండొచ్చు మనకు తెలియదు కదా కొంచెం నియమాల్ని పాటించాలి పగటి పూట నిద్రించకుండా కాలభైరవుని స్మరించుకుంటూ ఆ పెట్టిన ప్రసాదాన్ని ఆహారంగా తీసుకొని ఉంటే అద్భుతమైన ఫలితాలని మనకి ఇస్తుంది అన్నమాట ఓకే అమ్మ చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు